మరి 9 సంవత్సరాలు అయిపోయి 10వ సంవత్సరం పరిపాలనలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు మరి నిర్వహించడం జరుగుతుందని మనం చూస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. మరి నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే ఈ ఆరోగ్య దినోత్సవం అనే కార్యక్రమాన్ని నిన్న నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని ప్రశ్నలకు మరి అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఇంతనే ఉందండి. ఎందుకంటే ప్రజలలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి 108, 104 ఆరోగ్యశ్రీ పథకాలను రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను తెచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాలకు మరి ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరించి మరి ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్నో ఆపరేషన్స్ కానీ ఆదుకున్నటువంటి చరిత్రను మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారు మరి మసగబారినట్టయింది ఆరోగ్యశ్రీ పథకం. ఎందుకంటే అనేకమైనటువంటి మరి వ్యాధులను ఆ ఆరోగ్యశ్రీ పథకం నుంచి తొలగించి మరి ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసిన హాస్పిటళ్లకు సరి అయినటువంటి విధానంలో మరి బడ్జెట్ కేటాయించకపోవడం వలన నిర్వీర్యమైనటువంటి క్రమం. అదేవిధంగా 104 ఆ వెహికల్లో మరి ఏ పేషెంట్ అయినా కూడా వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఉన్నటువంటి మందులను సరఫరా చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మరి అట్లాంటి మందులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 108 అంతకుముందున్నటువంటి దానికన్నా ఇప్పుడు నిర్వీర్యం చాలా వెహికల్స్ కూడా మరి రిపేర్ అయినటువంటి పరిస్థితిలో పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పగా చెప్పుకుంటూ కంటి వెలుగు అనేటువంటి ప్రోగ్రామ్ను వాళ్ళు మరి పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఆ విషయానికి వచ్చినప్పుడు కొన్ని అంశాలను మా దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావించినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి. కంటి వెలుగులో గ్రామ గ్రామాన మరి 10 రోజులు 15 రోజులు శిబిరాలను ఏర్పాటు చేసి అందరికీ కంటి పరీక్షలు చేసినటువంటి క్రమంలో మరి అందరి కళ్ళద్దాలు కొంతమందికి వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. అవి కూడా నాణ్యత లేనటువంటి కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ అమ్మినపురం గ్రామాల్లో ఇమూర్తి పిఎస్సి కింద ఉంటే మరి పేద ప్రజలు అక్కడ దాకా పోలేకపోతారు, మరి పరిధిని కేసాన్ని విలేజ్కి మార్చాం అని చెప్తే ఈ చిన్న పని చేయనటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మరి ఎమ్మెల్యే అయితే మంత్రులు అయితే స్థానిక నాయకత్వం అయితే పట్టించుకోకుండా మరి నిన్న ఆరోగ్య మరి దినోత్సవం మరి బాగా చేసి మేము మరి ప్రజలకు చాలా మేలైనటువంటి మరి కార్యక్రమం చేస్తూ ఉన్నారని ఉదరగొట్టడం జరిగింది. నిన్న చిన్న చిన్న విషయాలు పాము కాటుకు సంబంధించినటువంటి ఇంజెక్షన్ లేనటువంటి, కుక్క కాటుకు కోతిగస్త కూడా లేనటువంటి వ్యాక్సినేషన్ లేనటువంటి పరిస్థితి, అంటే ఈ విధంగా ఏమీ లేకుండా మరి డాబాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి మరి మన జిల్లా హెడ్ క్వార్టర్కు మరి చూసినట్లయితే మరి అక్కడ కూడా కనీసం ఒక ప్రమాదం జరిగితే పెద్ద ప్రమాదం జరిగితే వరంగల్కు హైదరాబాద్కు రెఫర్ చేస్తూ ఉన్నారు తప్ప దానికి సంబంధించినటువంటి ఆ హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయనటువంటి మరి అక్కడ అందుబాటులో లేనటువంటి డాక్టర్లు మరి ఇక్కడ కేసంలో కూడా ఒక వైద్య అంటే లేడీ డాక్టర్ కనీసం లేడీ డాక్టర్ ఉండలేదు. ఇంత పెద్ద మండలం ఇది, ఒక మహిళా డాక్టర్ లేనటువంటి పరిస్థితి, అంటే మొత్తంగా చూసినప్పుడు మరి ఆ వైద్య ఆరోగ్య పరిస్థితిలో వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు మరి దావాలు తప్ప. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఆరోగ్యశ్రీని మెరుగుపరచాలే, ఇంకా కొన్ని మరి వ్యాధులను అలా చేర్చే విధంగా మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేసంద్ర మండలంలో ఖచ్చితంగా 30 పడకల ఆసుపత్రి కట్టాలే, మరి మహిళా డాక్టర్ ఉండే విధంగా మరి చూడాలని. అదేవిధంగా కేసీఆర్ కి సంబంధించినటువంటి బకాయిలను వెంటనే వారికి చెల్లించాలని మరి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈరోజు డిమాండ్ చేస్తాము.